ಕರುಣ ಗಮನ ತವ ಚರಣ ಕಮಲ ಮಿಹ ಮನಸಿಲ ಸತು ಮಮ ನಿತ್ಯಂ ಗರುಡ ಗಮನ ತವ ಚರಣ ಕಮಲ ಮಿಹ ಮನಸಿಲ ಸತು ಮಮ ನಿತ್ಯಂ ಮನಸಿಲ ಸತು ಮಮ ನಿತ್ಯಂ ಮಮ ತಾಪ ಮಪ ಗುರುದೇವ ಮಮ ಪಾಪ ಮಪ ಗುರುದೇವ ಮಮ ತಾಪ ಮಪ ಗುರುದೇವ ಮಮ ಪಾಪ ಮಪ ಗುರುದೇವ ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೈ ನಮಃ ಮಮ ಪಾಪ ಮಪ ಗುರುದೇವ ತೋಟಕಾಚಾರ್ಯರವರು ಶಂಕರ ಭಗವತ್ಪಾದುಲಿಗೆ ನಮಸ್ಕರಿಸ್ತೂ ಒಕ ಮಾಟ ಅಂಟಾರು ಕರುಣಾವರುಣಾಲಯ ಪಾಲಯ ಮಾಂ ಭವಶಂಕರ ದೇಶಿಕ ಮೇ ಶರಣಂ ಅಂಟಾರು ಅಪಾರಮೈನಟುವಂತಿ ಕರುಣಾಮೂರ್ತಿ ಅಯ್ಯಿ ಉಂಟಾಡು ಗುರುವು ಪ್ರತ್ಯೇಕಿಂಚಿ ಗುರುವು ಯೊಕ್ಕ ಸ್ವಭಾವಂ ಗುರಿಂಚಿ ಮಾತಾಡುತ್ತೂ ಗುರುವು ಯೊಕ್ಕ ಲಕ್ಷಣಂ ಗುರಿಂಚಿ ಚೆಪ್ತೂ ಒಕ ಮಾಟ ಅಂಟಾರು ಅಧಿಗತ ತತ್ವ ಶಿಷ್ಯಹಿತಯೋಗ್ಯತಃ ಸತತಂ ಆಯನ ತತ್ವಮನು ತಿಳಿಸುನ್ನಟುವಂಟಿ ವಾಡೈ ತತ್ವಮನು ಜೀರ್ಣಮು ಚೇಸುಕುನ್ನಟುವಂಟಿ ವಾಡೈ ಪರಬ್ರಹ್ಮ ತತ್ವಮನು ಅನುಭವಿಸಿನಟುವಂಟಿ ವಾಡೈ ಉಂಡಂ ಒಕೆತ್ತೈತೇ ಶಿಷ್ಯಹಿತಯೋಗ್ಯತ ಶಿಷ್ಯನಿ ಯೊಕ್ಕ ಹಿತಮನು ಗುರಿಂಚಿ ನಿರಂತರಮು ಆಲೋಚಿಸ್ತೂ ಉಂಟಾರು ಎಪ್ಪುಡೋ ಮಧ್ಯ ಮಧ್ಯಲೋ ಏದೋ ಆಲೋಚಿಸಡಂ ಕಾದು ಸತತಂ ಎಲ್ಲ ವೇಳಲಾ ಕೂಡ ತನ್ನನ್ನು ಆಶ್ರಯಿಸಿ ಉನ್ನಟುವಂಟಿ ಶಿಷ್ಯುಲ ಯೊಕ್ಕ ಅಭ್ಯುನ್ನತಿ ಕೊರಕು ವಾರಿನಿ ಭಗವನ್ ಮಾರ್ಗಂಲೋ ನಡಿಪಿಂಚಡಾನಿಕಿ ಕಾವಲಸಿನ ಮಂಚಿ ಮಾಟಲು ತಾನು ಎಲ್ಲ ಚೆಪ್ಪವಲಿಸಿ ಉಂಟುಂದಿ ಅನ್ನ ವಿಷಯಂ ಗುರಿಂಚಿ ಶಿಷ್ಯುಲ ಯೊಕ್ಕ ಅಭ್ಯುನ್ನತಿನಿ ಗೂರ್ಚಿ ಗುರುವು ನಿರಂತರಮು ಆಲೋಚನೆ ಚೇಸ್ತೂನೇ ಉಂಟಾರು ಅದೇ ವಾರಿಕಿ ಮನ ಪಟ್ಲ ಉನ್ನಟುವಂಟಿ ಕಾರುಣ್ಯಂ ಎಂದುಚೇತ ಅಂಟೇ ఒక చోట శంకరాచార్యుల వారే అంటారు లోకము యొక్క స్థితి సహజముగా ఎలా ఉంటుంది అంటే నళినీ దళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్య విద్యత్వా వాజ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు నళినీ దళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం ఒక తామరాకు మీద ఉండేటటువంటి నీటి బొట్టు చించలంగా ఉండి ఎంత తేలికగా జారి కింద పడిపోతుందో అంత అల్పమై శాశ్వతత్వమును పొంది ఉంటుందని చెప్పడానికి సాధ్యము కానటువంటి జీవితము కలిగినటువంటి మనుష్యుడు విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం ఎప్పుడూ అభిమానము చేత వ్యాధి చేత బాధపడుతున్నటువంటి వాడై లోకం శోకచ హంత సమస్తం ఈ లోకమంతా శోకము చేత హతమై కనపడుతున్నది అంటారు మనుష్యులను పట్టి పీడించేవి రాగద్వేషములు రాగము ద్వేషము ఈ రెండు యథార్థములకు ఒకటే ఒకటి అనురక్తి ఆ అనురక్తి ప్రీతిగా మారి దాని వలన అనుకున్నటువంటి సంకల్పం నెరవేరకపోతే వచ్చేటటువంటిది క్రోధము తీరితే పొందేది కామము కామము క్రోధము ఒక తీగకు ఉండేటటువంటి రెండు ఆకుల వంటివి అటువంటి స్థితిలో లోకం అంతా ఉంటే వాళ్ళు ఎలా పోతే నాకెందుకని కాకుండా వాళ్ళ పట్ల దయ కలిగినటువంటి వారై పరమదయాళువై శిష్యులను ఉద్ధరించడానికి ప్రయత్నం చేసేటటువంటి లక్షణం గురువు యందు సహజముగా ప్రకాశిస్తుంది ఆ కారుణ్యం అనేటటువంటిది అంత తేలికగా అలవడేటటువంటి విషయం కాదు కానీ అలా సంసారమునందు మగ్నమై జన్మ పరంపరలలో కొట్టుమిట్టాడుతూ సంసార భ్రమణ పరితాపము పొందినటువంటి జీవులకు శాంతి కల్పించడానికి వాళ్ళని భగవన్ మార్గంలో నడిపించడానికి అపూర్వమైనటువంటి మనుష్య దేహాన్ని పొంది కూడా మనుష్య శరీరము యొక్క ప్రయోజనాన్ని స్మృతిలోకి తెచ్చుకోలేనటువంటి వారికి మళ్ళీ ఆ శరీరము యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసి శాస్త్రాన్ని తోడుగా ఇచ్చి శ్రద్ధ కల్పించడంలో గురువుది అద్వితీయమైనటువంటి పాత్ర అందులో ఆయనకి దయ అనేటటువంటిది లేకపోతే ఇన్ని గురువుకి తెలిసి ఉన్నప్పటికీ కూడా మనకి దాని వలన ఉండేటటువంటి ప్రయోజనము అతి స్వల్పమైపోతుంది శంకర భగవత్పాదుల దగ్గర నుండి కూడా గురు పరంపరకి ఉండేటటువంటి ప్రధాన లక్షణము వారి యొక్క దయ ఎంత దయామయులై ఉంటారు అంటే
తెలియనితనం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి తెలిసున్నవాడను అన్న మాటకు అర్థం నేను వాళ్ళ అజ్ఞానాన్ని మన్నించవలసి ఉంటుంది అనేటటువంటి ఉదార బుద్ధితో గురువు ఉంటాడు. అందుకే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, భారతీతీర్థ మహాస్వామి వారు పీఠాధిపత్యం స్వీకరించినటువంటి రోజుల్లో ఒక విశేషం జరిగింది. ఎక్కడో ఒక ఊరు నుంచి ఓ పిల్లవాడు వచ్చాడు. వచ్చి, అయ్యా నాకు మంత్రోపదేశం ఇవ్వాలి మీరు అని అడిగాడు. అడిగితే భారతీతీర్థ మహాస్వామి వారు ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచారు. అది ఏమైనా రైతు బజార్లో దొరికే సరుక. అయ్యా నాకు మీరు మంత్రోపదేశం ఇవ్వాలంటే వెంటనే కూర్చోబెట్టి మంత్రోపదేశం చేయడానికి, మంత్రోపదేశం అడగడానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి తగిన అర్హుడు అని అనిపిస్తే మంత్రం ఇస్తారు. భారతీతీర్థ మహాస్వామి ఆ వచ్చినటువంటి పిల్లవాని యొక్క అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని దృష్టిలోకి తీసుకున్నారు. దగ్గరకు పిలిచి, మంత్రోపదేశం నీకు కావాలి అంటే మా గురువు గారైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళు. వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కరించి నేల మీద పడి సాష్టాంగ ప్రణామం చేసి, అయ్యా మీరు నన్ను ఉద్ధరించడానికి ఏ మంత్రం నేను ఉపాసన చేస్తే నా జీవితానికి ఉపయుక్తమవుతుందో అటువంటి మంత్రాన్ని నా యందు దయాళువై నాకు అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తున్నానని అడుగు అన్నారు. ఆ పిల్లవాడు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి భారతీతీర్థ మహాస్వామి వారు ఎలా చెప్పారో అలాగే ప్రవర్తించాడు. నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నేను సంసారమునందు మగ్నమై ఉన్నాను, నా యందు మీరు కరుణ వహించి నన్ను ఉద్ధరించడానికి నాకు మంత్రోపదేశం చేసి నాకు మహోపకారం చేసి పెట్టవలసింది అని ప్రార్థన చేశాడు. వెంటనే ఒక్క మాట అనకుండా అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి, ఏ మంత్రం పిల్లవాడికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారో ఆ మంత్రాన్ని ఉపదేశం చేసి ఆ పిల్లవాడిని పంపించారు. ఆ పిల్లవాడు తిన్నగా మళ్ళీ భారతీతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టే అడిగాను. అడిగితే వెంటనే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు నాకు మంత్రోపదేశం చేశారు అన్నాడు. అంటే భారతీతీర్థ మహాస్వామి వారు తన చుట్టూ ఉన్నటువంటి పరిజనాన్ని పిలిచి ఒక మాట చెప్పారు. చూశారా, ఈ పిల్లవాడు ఇత పూర్వం నా దగ్గరికి వచ్చాడు. వస్తూనే, అయ్యా నాకు ఏదైనా మంత్రం ఉపదేశం చేయండి అని అడిగాడు. అది కాదు కదూ అడగవలసిన పద్ధతి. అలా కాదు కదా మంత్రోపదేశాన్ని పొందవలసింది. వినయంతో గురువుని ప్రార్థన చెయ్యాలి. వినయంతో గురువుని ప్రార్థన చేసి ఆ వినయం చేత ప్రీతి పొందినటువంటి గురువు ఏ మంత్రమిస్తే శిష్యుడు ఉద్ధరణ పొందుతాడని విశ్వసిస్తారో ఆ మంత్రాన్ని గురువుగారిస్తే గురువుగారి మీద మంత్రం మీద కలిగినటువంటి శ్రద్ధ చేత, నమ్మకం చేత ఆ శిష్యుడు ఆ మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి కారణం చేత జీవితంలో తరిస్తాడు. అందుకే అసలు మంత్రోపదేశం ఇమ్మని ఎలా అడగాలో నేను ఈ పిల్లాడికి ముందు ఉపదేశం చేశాను. ఈ ఉపదేశాన్ని పట్టుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు మంత్రోపదేశం పొందాడు అన్నారు. మిగిలిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు ఆయన యొక్క ఉదార బుద్ధికి, ఆయన యొక్క దయకు. ఎందుకని అంటే, మంత్రోపదేశానికి నువ్వు అడగవలసినటువంటి విధానం ఇదా అని భారతీతీర్థ మహాస్వామి వారు ఖండించి పంపించి ఉండి ఉంటే ఆ పిల్లవాడికి మంత్రోపదేశం జరిగి ఉండేది కాదు. కానీ మంత్రోపదేశం పొందడానికి ఏ రీతిలో ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం చేత కాకపోయినా, మంత్రోపదేశం పొందాలనేటటువంటి అతని యొక్క తాపత్రయాన్ని దృష్టిలో పెట్టుకుని అతని యొక్క నడవడిని దిద్ది తన గురువుగారి దగ్గరికి పంపి మంత్రోపదేశం ఇప్పించి అతను తరించడానికి అవకాశాన్ని సుగమం చేశారు. ఈ దయ గురువు యందు లేదనుకోండి, అసలు దీనులైనటువంటి జనులను చూసి ఉద్ధరించాలనేటటువంటి అభిప్రాయము కలగనే కలగదు. అది కలగనప్పుడు తన వద్ద ఎంత విజ్ఞానం ఉన్నప్పటికీ దాని వలన లోకులకు కలిగేటటువంటి ఉపకారము తక్కువైపోతుంది. ఒక గురువుగా, ఒక జగద్గురువుగా భారతీతీర్థ మహాస్వామి లోకానికి మహోపకారం చెయ్యగలుగుతున్నారు అంటే, ఇన్ని కోట్ల మంది ఆయన వైపు తలెత్తి చూస్తుంటారు అంటే, దానికి కారణం ఒక్కటే, ఆయన యొక్క దయాగుణం. ఆ దయకి కారణం నిర్హేతుకం, దానికి ఇది కారణమని కాదు. వాళ్ళకి తెలియదు కాబట్టే
నన్ను ఆశ్రయిస్తారు. కాబట్టి నేను వారికి ఉపకారము చేసేటటువంటి బుద్ధితో ఉండాలనేటటువంటి దయ వారికి సహజము. సహజమైనటువంటి దయ ఉండడం ఒకెత్తైతే ఆ దయతో కూడుకున్నటువంటి ఉపదేశాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రాజ్ఞత సమస్త శాస్త్రములయందు నిష్ణాతుడై ఉండడం దానికి రెండవ కోణం. భారతీతీర్థ మహాస్వామి వారికి జీవితంలో అనేకమైనటువంటివి పరమేశ్వరుడు సహజమైన విభూతులుగా ఇచ్చి పంపించాడు. ఆయన ఎక్కడా ఎవరికీ సాధ్యం కాని రీతిలో 9వ సంవత్సరం వచ్చేటప్పటికే సంస్కృత భాషని వ్యాకరణంతో సహా అధ్యయనం చేయడం జరిగింది. అలా అధ్యయనం చేసి సంస్కృత భాష యందు విశేషమైనటువంటి విద్వాంసుడైన కారణం చేతనే వేదార్థమునందు కానీ వేదభాష్యమునందు కానీ అనేకమైనటువంటి శాస్త్రముల యందు కానీ వారు నిష్ణాతులు కాగలిగారు. నిజానికి భారతీతీర్థ మహాస్వామి వారి గురువుగారైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి కూడా దక్కనటువంటి ఒక అదృష్టం భారతీతీర్థ మహాస్వామినే వరించింది. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు చంద్రశేఖర భారతీస్వామి వారికి శిష్యులుగా ఉండడం నిజంగా వారి యొక్క అదృష్టం. నేను కించిత్ కూడా చంద్రశేఖర భారతీస్వామి వారి యొక్క వైభవాన్ని తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు. వారు జీవన్ముక్తులు, పరమవైరాగ్య సంపన్నులు. ఆ కారణం చేత వారు చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ చేస్తూ సమాధి నిష్టలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత సమాధిలోంచి బహిర్ముఖులవుతుండేవారు. పీఠ పరివారమే తీసుకెళ్ళి బిందితో నీళ్లు పోసేసేది, బట్ట మార్చేసేది. ఆయన అలాగే సమాధి స్థితిలో ఉండిపోతుండేవారు. అంతగా సమాధి స్థితి యందు ప్రవేశించి ఉన్న కారణం చేత వారికి పీఠానికి సంబంధించినటువంటి వ్యవహారముల నిర్వహణ యందు పెద్ద ఉత్సుకత ప్రదర్శించేటటువంటి అవకాశం తక్కువగా ఉండేది. వారికి ఎప్పుడూ బ్రహ్మనిష్టయే, ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఉండేవారు వారు. అటువంటి స్థితిలో గురువుగారు ఉండగా శిష్యుడైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి పీఠంలో ఎప్పుడు ఏ కార్యక్రమాలు ఎలా జరగాలో, పీఠ నిర్వహణ ఎంత జాగ్రత్తగా జరగాలో గురువుగారు బ్రహ్మనిష్ఠులై ఉన్న కారణం చేత తాను నిర్వహించవలసి వస్తుండేది చాలా సందర్భాల్లో. కానీ భారతీతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక అదృష్టం కలిసి వచ్చింది. అభినవ విద్యాతీర్థ మహాస్వామి యోగమునందు నిష్ణాతులు, మహావిద్వాంసులు, అన్నింటినీ మించి గొప్ప దయ కలిగినటువంటి వారు. ఇన్ని లక్షణాలు ఉండడం ఒకెత్తైతే పీఠ నిర్వహణలో అందివేసినటువంటి చెయ్యి, మఠ నిర్వహణలో విజయయాత్రలు నిర్వహించడంలో, వివిధ పట్టణాలలోకి వెళుతూ ఉండడంలో, శిష్యులతో ఆయన సమన్వయం చెందుతుండడంలో, ప్రశ్నలకి జవాబు చెప్తూ ఉండడంలో, కార్యక్రమాలని రూపకల్పన చెయ్యడంలో, యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడంలో విశేషమైనటువంటి దక్షత కలిగినటువంటి వారు. అంతటి దక్షత కలిగినటువంటి గురువు దగ్గర శిష్యుడిగా అంతేవాసిత్వం చేసి మఠ నిర్వహణ యందు, విజయయాత్రల యందు గురువుగారి పక్కన నిలబడి గురువుగారిని పరిశీలిస్తూ పరమ గురుభక్తితో పీఠ నిర్వహణ యందు అద్వితీయమైనటువంటి శిక్షణ పొందగలిగినటువంటి అదృష్టాన్ని భారతీతీర్థ మహాస్వామి వారు పొందారు. అందుకే భగవంతుడు 36వ పీఠాధిపతిగా భారతీతీర్థ మహాస్వామి శారదాపీఠానికి వస్తున్న సందర్భంలోనే వారు మహోత్కృష్టమైనటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి సంభారములన్నిటినీ కూడా ఆయనకి అందించాడు. ఆ అందించడం కూడా అన్నీ గురువుగారి ద్వారానే అంది. గురువుగారి ద్వారా అందడం ఒకెత్తైతే గురువు అందించగలిగిన సమర్థుడైన, గురువు సమస్త శాస్త్రములయందు నిష్ణాతుడైనా, గురువు గొప్ప యోగనిష్ట కలిగినటువంటి వాడైనా, ఆ గురువు యందు అంతటి భక్తి శ్రద్ధలు, శాస్త్రమునందు అంత భక్తి శ్రద్ధలు శిష్యునకు సహజముగా అమరి ఉండడం భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. కారణజన్ములైనటువంటి భారతీతీర్థ మహాస్వామి వారి యందు ఈ లక్షణం విశేషంగా ప్రకాశించింది. వారికి గురుభక్తి, శాస్త్రభక్తి అసలు ఇక అద్వితీయములు. ఇక అందులో
అక్కడ చిలించడానికి అసలు వాటి గురించి ఇంకా రెండవ ప్రశ్న లేదు. శ్రద్ధ అన్న మాట గురించి మాట్లాడుతూ వారు తరచుగా ఒక ఉపమానం చెప్తుండేవారు భారతీ తీర్థ మహాస్వామి వారు. నేను 1992 పూర్వం జరిగినటువంటి విశేషాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రసంగం చేస్తున్నాను. ఆ శ్రద్ధ అన్న మాట కొనసాగింపు ఎప్పటికీ ఉన్నప్పటికీ వారు తరచుగా చెప్పిన ఉపమానం ఒకదాన్ని నేను ఉటంకిస్తున్నాను. రామస్వామి అని పేరు కలిగినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఒకరు ఉండేవారు. ఆయనకి ఆడపిల్లలు పుట్టారు, కొడుకు పుట్టలేదు. కొడుకు పుట్టాలి అంటే శాస్త్రంలో పుంసవనం నిర్దేశింపబడింది. ఆయన తన భార్య గర్భిణి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈసారి తనకి కుమారుడు కలగాలి అనేటటువంటి ధృతితో, దృఢ సంకల్పంతో ఒక నిశ్చయం చేసుకుని భార్యకి పుంసవనం అనబడేటటువంటి క్రతువు చేయించారు. అయిపోయిన తర్వాత శిష్యుడితో కలిసి వారు ఒక శివాలయ దర్శనానికి వెడుతూ అకస్మాత్తుగా ఆగి శిష్యుణ్ణి పిలిచి అన్నారు, నాకు పుట్టబోయే కొడుక్కి ఒక మంచి పేరు చెప్పరా అన్నారు. అంటే శిష్యుడు తెల్లబోయి అన్నాడు, పుట్టబోయే కొడుక్కి పేరు చెప్పరా అంటున్నారు కదా గురువుగారు, కొడుకే పుడతాడని నమ్మకమేమి అన్నాడు. అంటే ఆయన అన్నారు, ఎంత మాట అన్నావురా, కొడుకే పుడతాడని నమ్మకమా? నేను పుంసవనం అన్న కర్మ చేశానురా, వేదము చేత నిర్దేశింపబడినటువంటి కర్మ శ్రద్ధతో నేను చేసి ఉండగా నాకు కొడుకు తప్ప కూతురు ఎందుకు పుడుతుంది? నాకు కొడుకే పుడతాడు. నాకు వేదము చేత నిర్దేశింపబడినటువంటి కర్మ యందు అంత నమ్మకం ఉంది, కాబట్టి కొడుకే పుడతాడు కనుక ఆ కొడుక్కి పేరు చెప్పరా, నేను ఏ విషయాల పట్ల అనురక్తుడనై ఉంటానో శిష్యుడవు నీకు తెలుసు కాబట్టి ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుందో ఆ పేరు చెప్పు అన్నారు. ఆ పిల్లవాడు గురువుగారి యొక్క శాస్త్రం మీదున్న నమ్మకానికి పరమ సంతోషంతో రెండు చేతులెత్తి నమస్కరించి, గురువుగారు ఈ మాట మీకు పుత్రుడు జన్మించినప్పుడు శివస్వామి అని పేరు పెట్టుకుందామండి అన్నాడు. తప్పకుండా అలాగే పేరు పెడతానని పుట్టినటువంటి పిల్లవాడికి శివస్వామి అని పేరు పెట్టారు. ఉత్తరోత్తర కాలంలో శివస్వామి అని పేరు పెట్టబడినటువంటి ఆ పిల్లవాడే శృంగేరి పీఠానికి పీఠాధిపతి అయి శ్రీమద్ అభినవ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి అన్న పేరుతో పీఠాధిపత్యాన్ని చేశారు. కాబట్టి శ్రద్ధ అంటే గురువు యొక్క మాట మీద శాస్త్రమునందు నమ్మకము, తిరుగులేనటువంటి విశ్వాసము ఉండడమే. మా శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి మహాపురుషులలో ఒకరి తండ్రి వేదము చేత చెప్పబడినటువంటి క్రతువు మీద అంత నమ్మకంతో చేసి బిడ్డని కంటే ఆ బిడ్డయే పీఠానికి ఆధిపత్యం వహించారు. ఉండవలసినటువంటి శ్రద్ధ గురువు యందు శాస్త్రమునందు అలా ఉండాలని చెప్తుండేవారు. వారి యొక్క గురుభక్తి అంత గొప్పది, శాస్త్రమునందు వారికి ఉన్నటువంటి భక్తి అంత గొప్పది. అందుకే వారి జీవితంలో వారు ఒక మాట చెప్పుకున్నారు భారతీ తీర్థ మహాస్వామి. వారిని చిన్నతనంలో ఆ గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు విజయవాడ వచ్చినటువంటి సందర్భంలో కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఆయన మొట్టమొదట తీసుకెళ్లారు. తీసుకెళ్ళి పరిచయం చేసి సంస్కృత భాషలో మాట్లాడించారు. తరువాతి కాలంలో నరసరావుపేట వచ్చినప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారికి సంస్కృత భాష నేర్పినటువంటి ప్రతాపగిరి శివరామశాస్త్రి గారు కూడా అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గరికి తీసుకెళ్లారు. నేను మొట్టమొదటిసారి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దర్శనం చేసినప్పుడు నా మనసులో కలిగిన భావన ఇది అని తరచుగా వారు వారి స్నేహితులతో చెప్తుండేవారు. దేవలోకం నుంచి ఒక నక్షత్రము సమస్త కాంతులతో దిగి వచ్చి ఒక మనుష్య రూపాన్ని పొంది నా ఎదట నిలబడి నాతో మాట్లాడితే ఎంతటి అనుభూతి కలుగుతుందో, నేను నా గురువు ముందు నిలబడి మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు నాకు అటువంటి అనుభూతి కలిగింది. ఇక గురువుయే తల్లి, గురువుయే తండ్రి, గురువుయే దైవం, గురువు కన్నా అధికమైనది లేదు. ఈ గురువు యొక్క వాక్యాన్ని పరిపాలించడమే నా జీవితం యొక్క పరమ ప్రయోజనమన్న అనుభూతి నాకు కలిగింది అని చెప్పుకున్నారు. అటువంటి పాత్రత కలిగిన వారు కనుక, అటువంటి అవ్యాజ కరుణామూర్తి కనుక చిన్నతనంలోనే వారికి కావలసినటువంటి దక్షత సమకూరింది.
పాండిత్యం అనేకమైనటువంటి శాస్త్రములయందు ప్రవేశించి ఉండడం ఒక లక్షణమైతే, చాలా తేలిక మాటలతో పెద్ద పెద్ద ఉపమానాలు వేయకుండా తాను ఎంత విద్వాంసుడైనా క్రింద పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని చూచి ఆ కింద పడిపోయినటువంటి వ్యక్తిని పైకెత్తాలనుకున్నవాడు వాడి కొరకు తనకి అవసరం లేకపోయినా వంగవలసి ఉంటుంది. నూతిలో ఒక వ్యక్తి పడిపోయాడు, అది పాడుబడిపోయిన నుయ్యి, నీళ్లు లేవు, అందులో పడిపోయాడు. పడిపోయి ఇప్పుడు రక్షించమని అరుస్తున్నాడు. ఒడ్డున వేరొక వ్యక్తి ఉన్నాడు, అతను పాడుపడిపోయిన నూతిలో ఉన్నటువంటి వ్యక్తి అరిచినంత మాత్రం చేత తాను రక్షించాలనేం లేదు. రక్షించాలి అని అనుకున్నాడు అంటే అతను ఎందు దయ ఉండాలి. దయ ఉండి రక్షించాలని అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు అతను ఏం చెయ్యవలసి ఉంటుంది అన్నదాన్ని నిర్వచించడం సాధ్యం కాదు. ఎందుచేత అంటే ఇదే చెయ్యవలసి ఉంటుంది అని ఏం లేదు, ఎంతకైనా కిందకి వచ్చేయవలసి ఉంటుంది. తనకి అవసరం లేకపోయినా తాను ఒడ్డున నిలబడి ఒక తాడు వేసి తాను వంగి కిందకి చూడవలసి ఉంటుంది. ఎప్పుడు పడిపోయాడో, ఎంత ఓపికతో ఉన్నాడో, తాడు పట్టుకుని పైకి ఎక్కగలడా, అతను తాడు పట్టుకుని పైకి ఎక్కుతుంటే తాను తాడు పట్టుకుని నిలబడగలడా, అవతలవాడు ఒకవేళ స్థూలకాయుడా, ఈ విషయాల్ని చూసి అవసరమైతే ఈ తాడు తీసుకెళ్ళి ఒడ్డునున్నటువంటి చోట ఒక చెట్టుకి గట్టిగా కట్టవలసి ఉంటుంది. అవతలవాణ్ణి జాగ్రత్తగా ప్రోత్సహిస్తూ వదిలేకు వదిలేకు, పైకొచ్చేసావు, ఎంతో లేదు, ఇంకా నాలుగడుగులు ఉంచుకో, జాగ్రత్తగా అలా పైకి వేయి అని తాను మోకాళ్ళ మీద కూర్చుని పైదాకా వచ్చేసినటువంటి వ్యక్తి తడబడుతుంటే తన చెయ్యి ఇచ్చి చెయ్యి పట్టుకుని పైకి లాగి, అవసరమైతే అతని శరీరం కింద చేతులు వేసి పైకి లాగి, పైకొచ్చాక కాసిని మంచినీళ్ళిచ్చి సేద తీర్చి భయం పోగొట్టి రహదారిని ఎక్కించవలసి ఉంటుంది. ఇవి ఎందుకు చేయవలసి ఉంటుంది ఒడ్డునున్నవాడు? ఇదే చెయ్యాలి అని చెప్పడం సాధ్యం కాదు. నూతిలో పడిపోయిన వాణ్ణి పైకెత్తడానికి ఏమైనా చేయవలసి ఉంటుంది. ఏమైనా చేయడానికి దయ ఒక్కటే అక్కడ ఆధారం. ఆ దయ ఉన్న కారణం చేత ఏదైనా చేస్తాడు. అలా తాను ఎంత విద్వాంసుడైనప్పటికీ, తాను బ్రహ్మమునందు రమించగలిగినటువంటి వాడైనప్పటికీ, తాను సత్యమును ఎరుకలోకి తెచ్చుకున్నవాడైనప్పటికీ, క్రింద పడిపోయినటువంటి జనులను ఉద్ధరించడానికి మాట్లాడేటప్పుడు అవతల వాడికి అర్థమయ్యేటటువంటి రీతిలో ఎంత తక్కువ మాటలు మాట్లాడి ఆ మాటల వలన అవతలవాని హృదయములో సుస్థిరమైనటువంటి విశ్వాసము శాస్త్రమునందు కల్పించగలడో, అటువంటి వాక్కులు పలకగలిగినటువంటి నైపుణ్యము తనంత తానుగా ఏర్పడిన వాడై ఉండాలి. ఆ కారుణ్యము అటువంటి పలుకులు పలికిస్తుంది. ఒక వ్యక్తి ఒక గురువుని అడిగేట, అసలు లోకమునకు ఉపకారం చెయ్యాలనేటటువంటి భావన ఎందుకు కలుగుతుంది? అసలు ఉపకారం ఎందుకు చెయ్యాలి ఇంకొకరికి? నాకున్నది నేను ఎందుకు అనుభవించకూడదు? ఒకరికి పెట్టాలని, ఒకరికి చెప్పాలని ఎక్కడుంది అసలు? ఆయన ఒక నవ్వు నవ్వి, పెద్ద ప్రసంగం చేయలేదు రా అని తీసుకెళ్ళాడు. ఓ గది కిటికీ దగ్గరికి తీసుకెళ్ళి, ఆ అద్దం దగ్గరికి తీసుకెళ్ళి చూడు అన్నాడు. అద్దంలోంచి చూశాడు, ఏం కనపడుతోంది అన్నాడు. అదిగో మనం మేడ మీద ఉన్నాం, అద్దంలోంచి చూస్తున్నాను, అదిగో రాజవీధి, రాజవీధిలో స్త్రీలు నడుస్తున్నారు, పురుషులు నడుస్తున్నారు, బాలురు నడుస్తున్నారు, పశువులు నడుస్తున్నాయి. ఆ బాగుంది, కనపడిందా? ఇటురా. ఇంకో అద్దం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ అద్దానికి వెనక వెళ్ళినటువంటి కిరణము పరావర్తనము చెందవలసినటువంటి రీతిలో ఒక ఎర్రటి ద్రవం పూయబడి ఉంది. ఇప్పుడు తీసుకెళ్ళి చూడు, ఈ అద్దంలోంచి చూడు, ఏం కనపడుతోంది అన్నాడు. ఈ అద్దంలోంచి చూస్తే నాకు అవతల పురుషులు స్త్రీలు ఎవరూ కనపడలేదు, నేనే కనపడుతున్నాను. అది అద్దమే, ఇది అద్దమే. ఆ అద్దంలోంచి చూస్తే రాజవీధి పౌరులు కనపడుతున్నారు, ఈ అద్దంలోకి చూస్తే నువ్వే కనపడుతున్నావు. చూడవలసినటువంటి దృష్టి కోణము మారాలంటే మనస్సన్న అద్దంలోంచి చూడడంలో మార్పు రావాలి. ఒక అద్దంలోంచి చూస్తే వాళ్ళు వేరు, నువ్వు వేరు కనపడ్డారు. మేడ మీద నువ్వు, వీధిలో వాళ్ళు. ఈ అద్దంలోంచి చూస్తే వాళ్ళు కాదు, నువ్వే కనపడ్డావు. వాడిలో నువ్వు, నీలో వాడు, అందులో ఉన్న నువ్వు, ఇందులో ఉన్న నేను, రెండు కాదు. ఇందులో నేనన్నప్పుడు అందులోది నువ్వు అంటున్నావు, అందులో ఉన్నవాడు నేనన్నప్పుడు ఇందులో ఉన్నవాడిని నువ్వు అంటున్నాడు.
ఇందులోని నేను అందులోని నువ్వు రెండు కావు, ఆ నువ్వు ఈ నేను ఒక నేనే అన్న భావన రెండో అద్దంలో కనపడుతుంది. నేనే అన్నిటయందు కనపడిన నాడు అన్నిటి ఎందు ఉపకారం చెయ్యగలవు. ఆ నేను కనపడకుండా వాడు కనపడిన నాడు అహంకారము పైకి లేస్తుంది. వాడు అనగానే వాడి తక్కువ వాడి ఎక్కువ కనపడతాయి. నీవు ఎప్పుడూ గొప్పవాడిగానే కనపడుతుంటావు. అప్పుడు అహంకారము పైకి లేస్తూ ఉంటుంది. అందుకని మారవలసినది అద్దం ఒక్కటే. అద్దం మారితే చూసిన చూపులో మార్పు వచ్చేస్తుంది. అప్పుడు ఇక కనపడేది ఇంకొకటి కాదు, నువ్వే కనపడుతూ ఉంటావు. నువ్వే కనపడిన నాడు అప్పుడు చెయ్యవలసినటువంటి పనులన్నీ కూడా తమంత తామే చక్కబడిపోతాయి. నేనే అయిన నాడు నా ఆకలి గురి తీర్చుకోవడానికి నేను ఎలా తాపత్రయపడతానో, నా జ్ఞానం పోగొట్టుకోవడానికి నేను ఎలా తాపత్రయపడతానో, నన్ను ధరించుకోవడానికి నేను ఎలా తాపత్రయపడతానో, ఆ తాపత్రయపడినప్పుడు అది పెద్ద గొప్ప విషయంగా వెళ్ళి ఎవరికీ చెప్పుకోనుగా. నాకు ఆకలేసింది, నేను అన్నం తిన్నాను, వీధిలోకి వెళ్ళి ఏమండి ఎంత ఉపకారం చేశానో తెలుసా, నాకు ఆకలేసిందండి, నా ఆకలి తీర్చుకున్నాను, ఉపకారం చేసి అన్నం తిన్నాను సుమా అని ఎవరికైనా చెప్పాను అనుకోండి, వీడికి ఏం పిచ్చే వీరిదే అనుకుంటారు. నాకు ఆకలిస్తే నేను అన్నం తినడం పెద్ద గొప్ప, నేను తప్ప నువ్వు కానప్పుడు ఆ వారిలో కూడా ఆకలి వేసిందని నువ్వు పెట్టిన నాడు నువ్వు పెట్టినది వేరొకరికి కాదు, నీకే పెట్టుకున్నది. ఇప్పుడు ఇది చెప్పవలసిన అవసరం ఎక్కడుంటుంది? ఇన్ని తొలగిపోయాయి దానితో పాటు కావలసి. కాబట్టి కావలసింది అద్దం మారితే చాలు. లోకులు కనపడడం కాదు, నువ్వు కనపడేటట్టు అద్దం వెనక అడ్డ కలిగిన పదార్థం ఒకటి వస్తే చాలు. అది నేర్చుకోవయ్యా, అది నేర్చుకుంటే సమస్తం మారిపోయే అంతే. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ పాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ.